ఇంతకుముందు వ్యతిరేకించిన కొంతమంది బిషప్లు కూడా కాల్స్ చేశారని విన్నాం సార్. అంటే ఓఫిర్ గారు అసలు ఏం చేస్తున్నారు ఢిల్లీలో, ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప మహత్కార్యాన్ని వారు చేసి చూపెడుతున్నారట కూడా వారు కాల్స్ చేశారంట. దేని వాళ్ళు ద్వేషించారు అనే దానికి అసలు అర్థమే లేదు కదా. ఎవరికి రైట్ రీజన్ ఏం లేదు ద్వేషించని, నేను ఎవరికి బాధ పెట్టలేదు. ఆడోళ్ళు వెంటబడి వాళ్ళని బాధ పెట్టినోడి నేను కాదు. రివర్స్లో ఆడోళ్ళు నా వెంటబడి బాధ పెడతారు. అబ్రహాం యోసేపును అట్లా అబ్రహాం లింకన్ అడిగినట్టు నీతో కొడుకును గంటమని అడిగి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నీలాంటి మేధావి ఎక్కడ మేము చూడలేదు అని అడిగారు. అంటే లింకన్ ఇచ్చిన సమాధానమే నేను కూడా ఇచ్చాను. నేను మేధావుని అయితే అయ్యుండొచ్చు, నువ్వు అందగత్తెవు, నీ అందం నా తెలివి వస్తే అద్భుతమైన పిల్లలు పుడతారు. కానీ ఒకవేళ నేనేం అందగాని కాదు, నువ్వు స్టూపిడ్లాగా ఉన్నావు, నీ తెలివి నా అందం వస్తే ఎట్లాగా, అప్పుడు ఎందుకు పనికి నాలుగు పుడతారు కదా, ఈ ప్రాజెక్టు బాగలేదమ్మా పొమ్మని చెప్పి లింకన్ గారు అన్నమాట అది. ఓకే, నేను అదే చెప్పి నవ్వించి పంపి అట్లా. అంటే ఎప్పుడైనా అటునుంచి ఇటు ప్రెషర్ ఉంది కానీ నా నుంచి ప్రెషర్ ఎవరికి లేదు. వాళ్ళు 100, 500 సార్లు, 1000 సార్లు నన్ను ప్రెషర్ చేసినాక ఒక రెస్పాన్స్ ఇస్తానేమో, అంతే తప్ప నేను ఎవరిని బాధ పెట్టలే. వాళ్ళు వాళ్ళే అంటారు ఆయన మేము అంత మేము ఇంత వెంటబడ్డా సరే మమ్మల్ని అసలు అడ్వాంటేజ్ తీసుకోలేదనే సంగతి ఆడవాళ్ళు ఇచ్చిన సమాచారం. అట్లనే సేవకులు కూడా నిష్కారణంగా ద్వేషిస్తున్నారు. అట్లనే అంటే ఇప్పుడు నన్ను ఏ పాయింట్లో ఎవరిని ఒక రూపాయిని అన్యాయంగా తీసుకోను, 10 మందికి ఇప్పుడు ఇప్పుడు చేసినట్టు సహాయం అందరు నేను నలిగిపోతూ అందరికీ ఆర్థికంగా సహాయం చేస్తాను. మరి ఏ రకంగా నేను ఎవరిని మోసం చేయను, ఒకరి డబ్బులు తినను, ఎవరింటికి రాను, నాకు టైం ఉండదు. 100 సార్లు పిలిస్తే ఒకసారి వెళ్ళేటప్పుడు టైం ఉంటుంది నాకు, అది కూడా చాలా కష్టం. కనుక ద్వేషించిన నన్ను ద్వేషించిన వాళ్ళందరూ కూడా జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా, ఒక జస్టిఫికేషన్ లేకుండానే ద్వేషించారు. ద్వేషించడానికి ఏముంది, నీ సొమ్మేం తిన్నా నేను, యశుప్రభు తప్ప ఇంకో రక్షణ మార్గం లేదురా బాబు అని పోరాడుతున్నావు, నన్ను ఎందుకు ద్వేషిస్తారు? యశుప్రభువే రక్షణ మార్గం అని బైబిల్ చెప్పింది అని హిందువుకు చెప్తే అంగీకరించడు, యేసుప్రభువే రక్షకుడని బైబిల్ చెప్పిందని చెప్తే ముస్లిం అంగీకరించడు. ముస్లిం కనీసం వినాలంటే ఖురాన్ను మనం మెన్షన్ చేయాలి, హిందువు కనీసం వినాలి అంటే వాళ్ళు నమ్మిన పవిత్ర గ్రంథాలని మనం మెన్షన్ చేయాలి. కనుక స్ట్రాటజికల్గా మనం యేసుప్రభువే రక్షకుడని అందరికీ తెలియచెప్పడానికి వాళ్ళకు దేని మీద నమ్మకం ఉందో అది మనం చెప్తూ వెళ్ళాము. దానికి కొన్ని 1000 మంది రక్షణ పొందారు, నేనే 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను. మరి నన్ను ద్వేషించడానికి ఎవరికేంది ఏం కారణం ఉంది? నన్ను ఎవరు ద్వేషించినా వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ముందు దారుణంగా సిగ్గుపడే పనే చేస్తున్నారు, దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు అని ఇంతకుముందు కూడా ప్రకటించాను. బట్ ఐ డోంట్ రికగ్నైజ్ దెమ్ అండ్ ద హేట్రెడ్ ఆల్సో. నేను ప్రభు చిత్తం చేస్తున్నాను, అది నాకు నమ్మకం ఉన్నంత వరకు మిగతా వేవి నేను అసలు పట్టించుకోను. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.